హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి కోవిడ్కి ఎవరైతే కొత్తగా వస్తుంటారో వచ్చిన తర్వాత ఇక్కడ అకామాలు తగలక లేదా ఇళ్ళల్లో మనకు టైం టు టైం శాలరీస్ ఇవ్వకపోవడం లేదా టార్చర్ పెట్టడం ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏం చేయలేక ఇళ్లల్లోంచి పారిపోతారు పారిపోయిన తర్వాత కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారు మన పైన కేసు అనేది పెడతారు ఏదో కేసు పెట్టేస్తారు మా ఇంట్లో నుంచి ఏదో ఒక వస్తువు దొంగలించిపోయాడు లేదా మా ఇంట్లో ఇది చేసి వెళ్ళిపోయాడు అది చేసి వెళ్ళిపోయాడు అనేసి మన ఒక కేసు అనేది పెట్టేస్తారు కోవిడ్ వాళ్ళు కేసు పెట్టిన తర్వాత ఇంకా మనం ఏమి చేయలేం ఎటువంటి పరిస్థితుల్లో మనము ఫింగర్స్ వేసుకొని ఇండియాకి వెళ్లాల్సింది తప్ప మనం ఆ కేసు అనేది రిటర్న్ తీసుకునే అర్హత అనేది మనకు ఉండదు కోవిడ్ వాళ్ళు కూడా ఎవరు కూడా మనకు సపోర్ట్ అనే వాళ్ళు రారు అలాంటి పరిస్థితుల్లో మనకి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండే రోజులు ఇక్కడ బయట దొంగ దొంగగా వర్క్ చేసుకోవడం ఏదో ఒక పని చేసుకొని పోలీసు వాళ్ళకు దొరికినప్పుడు ఫింగర్స్ తీసుకొని మనల్ని ఇండియాకు పంపించేస్తారు లేకపోతే మనం ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా ఫింగర్స్ వేసుకొని ఇండియాకు వెళ్ళాలి ఇండ్లలోంచి పారిపోయిన వాళ్ళు కావచ్చు లేదా బయట పని కొని వచ్చి మనకు అకామా కొట్టిన తర్వాత మనకు తెలియకుండానే అకామ క్యాన్సిల్ చేసేయడం ఇలాంటి పరిస్థితుల్లో మనం పోలీసు వాళ్ళకి చిక్కినప్పుడు మనం ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళిపోవాలి ఫింగర్స్ వేసుకొని అలాంటి ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కొవైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది అది కూడా అక్టోబర్ నుంచి అమలులోకి వస్తున్నాయి ఆ చట్టం ఏమిటంటే మన సో సాహెల్ అనే యాప్లో జోడిస్తున్నారు షాహెల్ అనే యాప్ అంటే ఏమిటంటే అది ఒక కొత్త యాప్ అది కోవిడ్ గవర్నమెంట్ ఒక కొత్తగా సాహెల్ అనే యాప్ అనేది ఒకటి మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే దాంట్లో మన పైన ఎలాంటి తప్పుడు కేసులు ఉన్నా కానీ లేకపోతే మన అకామా ఎక్స్పైర్ అయిపోయిందా లేదా లేదా మన లైసెన్స్ పైన మనకి ఏదైనా ఫైన్స్ ఉన్నాయా ఏమిటి ప్రతి ఒక్కటి కూడా ఆ యాప్లో మనము కనుక్కోవచ్చు అయితే ఆ యాప్ వచ్చి ఓన్లీ అరబ్బీలోనే ఉంది కానీ ఇంగ్లీష్లోగా లేదు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇలా లేదు ఓన్లీ అరబ్బీలో ఉంది కాబట్టి మనకు అరబ్బీ తెలియదు కాబట్టి ఆ యాప్ ద్వారా మనం కనుక్కోవాలంటే ఎవరికైనా అరబ్బీ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కోవచ్చు అలా ఆ యాప్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టం ఏమిటంటే మనం ఇంట్లో నుంచి పారిపోయిన రోజు నుంచి రెండు నెలలు లోపల మనము మన కాజిమా ఆఫీస్కి అయితే మనం కాజీమాకా అయితే అంటే ఇరవై నెంబర్ వీసా అయిన వాళ్ళు అయితే కాజిమా ఆఫీస్కి వెళ్ళాలి కాజిమా ఆఫీస్ అంటే పిఏడబ్ల్యూ అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్ అనే ఆఫీస్కి వెళ్ళి మనం నేను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు నేను వచ్చిన ఇంట్లోకి నాకు ఈ విధంగా ఉండింది ఈ విధంగా టార్చర్ పెడుతూ ఉన్నారు నాకు టైం టు టైం నెల నెల జీతాలు ఇవ్వడం లేదు అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయలేని పక్షంలో నేను ఇంట్లో నుంచి పారిపోవాల్సింది వచ్చింది నేను పారిపోయాను అనేసి మనం అక్కడ మన ఆవేదన మనం వాళ్ళకు చెప్పుకున్నామంటే ఆ ఆఫీస్కి వెళ్ళి మనం మన ఆవేదన చెప్పుకున్నామంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ ఇంట్లోకైతే వర్క్ చేయడానికి వచ్చామో ఆ కపిల్ని అక్కడికి పిలిపించి మనకు వాళ్ళకు మధ్య సానుకూలంగా చర్చ జరిపి మనకు తనాజులు ఇవ్వడమో తనాజులు ఇప్పించి వేరే ఇంట్లోకి వెళ్ళి చేసుకోవడమో మనము లేకపోతే ఫింగర్స్ లేకుండా మనము ఇండియాకి వెళ్ళిపోవడము ఇలా ఏదో ఒకటి అనేది మనకు మంచి అనేది జరుగుతుంది ఈ చట్టం అనేది చాలా యూస్ఫుల్ చట్టం మన చాలా ఉపయోగపడే చట్టం ఎందుకంటే మనం ఏ తప్పు చేయకుండానే మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఏదో ఒక తప్పుడు కేసు అనేది పెట్టేస్తారు కోవిడ్ వాళ్ళు వాళ్ళ సైడే అన్ని తప్పులు ఉంటేనే మనం బయటకు వచ్చేస్తాం ఇప్పుడు మనకి ఇంట్లో జీతాలు కరెక్ట్గా ఇచ్చి మనకు టైం టు టైం ఫుడ్ టైం టు టైం జీతము పని కరెక్ట్గా ఉండి ట్యాచర్ అనేది లేకుండా ఉంటే మనం ఎందుకు పారిపోతాం మనం ఖచ్చితంగా అదే ఇంట్లోనే వర్క్ చేసుకుంటాం ఎప్పుడైతే వాళ్ళు మనకు జీతాలు సరిగ్గా ఇకపోవడము లేదా చెప్పింది వంద అయితే ఇచ్చేది డెబ్బై దినాలే జీతం అయినా లేకపోతే మనకు ట్యాచ్ర్ పెట్టడం కొందరు కొట్టడం ఒక పని చెప్పి ఇంకొక పని వేరు వేరే పనులు చేపియడం మనకు డ్రైవర్ పని అనేది తీసుకొచ్చి గొర్రెల కాడకు వేసేయడం ఒంటిల కాడ వేసేయడం ఎడార్ల పనులకు వేసేయడం ఇలా చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి పక్షంలో మన వాళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేని ఇంకా మనం ఏం చేయలేం మనం ఎటువంటి పరిస్థితుల్లో పారిపోవాల్సింది ఇంట్లో నుంచి పారిపోయినామంటే వాళ్ళు మన పైన ఏదో కేసు పెట్టేస్తారు ఆ కేసు పెడితే ఇంకా దానికి తిరుగులేదు మనం ఆ కేసు ఎనికి తీసుకునే శక్తి మనకు ఉండదు కోవేట్లో ఎటువంటి పరిస్థితుల్లో మనము ఫింగర్స్ తీసుకొని ఇండియాకి వెళ్ళాలి అలాంటివి ఇబ్బందులు పడుతున్నారు బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఒక ఇండియానే కాదు ఏ కంట్రీ వాళ్ళైనా ఇక్కడ గల్ఫ్కు వర్క్ చేసుకోవడానికి కు వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు అనే ఉద్దేశంతో కోవేట్ గవర్నమెంట్ ఈ ఒక కొత్త చట్టాన్ని తేపోతుంది అది కూడా అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి ఇంకా కొత్త కొత్త రూల్స్ అన్నీ వస్తున్నాయి అక్టోబర్లో కొత్త కొత్త చట్టాలన్నీ కూడా అక్టోబర్లో వస్తాయి వాటన్నిటి గురించి కూడా మళ్ళీ మనము క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడైతే ఈ చట్టం అయితే మనకు చాలా చాలా ఉపయోగకరమైన చట్టాన్ని తేపోతున్నారు మనకు చాలా మంచిది ఇది చాలామంది చాలా విధాలుగా పారిపోతున్నారు ఇళ్ళలోంచి పారిపోయి ఫింగర్స్ పడి ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి కోవేటికి రావడం అనేది కుదరకుండానే పోతుంది గల్ఫ్కు అంటే కొవేట్ కంట్రీకి మన లైఫ్లోనే రాలేరు ఇంకా మళ్ళీ మనం వేరే కంట్రీకి వెళ్ళాలి తప్ప కోవేటుకి రాలేము పారిపోయిన వంటి ఇలాంటి పారిపోతే ఇంట్లో నుంచి అలాంటప్పుడు మనకు ఈ చట్టం అనేది చాలా ఉపయోగకరం ఇది ఇదైతే మనము ఖచ్చితంగా రెండు నెలలు లోపలనే మనం వెళ్ళి మన బాధ వాళ్ళకి చెప్పుకొని మనం వాళ్ళపైన కంప్లీట్ అనేది ఇవ్వాలి మన కాజీం అయితే ఆఫీస్కి వెళ్ళాలి అయితే సూనయితే ఆఫీస్కి వెళ్ళి రెండు నెలలు లోపల ఇవ్వాలి రెండు నెలలు లోపల మనం వెళ్లకుండా మనం వాళ్ళపైన తిరిగి మళ్ళీ మనం వాళ్ళపైన కంప్లీట్ ఇవ్వకుండా ఉన్నామంటే రెండు నెలల తర్వాత మన కేసు అనేది ఫైల్ అవుతుంది అప్పుడు మనం ఎవరం కూడా ఏం చేయలేం ఖచ్చితంగా ఫింగర్స్ తీసుకొనే ఇండియాకు వెళ్ళిపోవాల్సిందే ఇంకా ఇంకా ఎటువంటి డౌటే ఉండదు మళ్ళీ రెండు నెలలు లోపల మనం ఏ రోజైతే ఇంట్లో నుంచి పారిపోతామో ఆ రోజు నుంచి రెండు నెలలు లోపల మనం సూను అయితే సూన్ ఆఫీస్కి వెళ్ళాలి ఖాజీమ్ అయితే ఖాజీ మాపీస్కి వెళ్ళాలి అంటే పిఏడబ్ల్యూ అనే ఆఫీస్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ ఆఫ్ అవర్ అంటారు అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ అనేది ఇచ్చామంటే వాళ్ళను అక్కడికి పిలిపించి వాళ్లకు మనకు మధ్య చర్చ జరిపి ఎవరిది న్యాయం ఎవరిది తప్పు మనం ఎందువల్ల పారిపోయి వచ్చాము ఆ ఇంట్లో నుంచి అనేది కూడా వాళ్ళు కూడా గ్రహించి మన పైన న్యాయంగా మన పైన ఎలాంటి తప్పు కే తప్పుడు కేసులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పైన తనాజులు వాళ్ళ దగ్గర నుంచి మనం వేరే ఇంట్లో ఎక్కడైనా కానీ వర్క్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది లేదు అంటే నేను ఇండియాకి వెళ్ళిపోవాలని నువ్వు అన్నామంటే మన డబ్బులు పెట్టుకొని ఫ్లైట్ తీసుకొని మనం ఇండియాకి కూడా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వీసా పైన కోవేట్కి రావచ్చు ఈ చట్టం చాలా చాలా యూస్ఫుల్ చట్టం మీకు అందరికీ అర్థమైందనుకుంటా ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ పెట్టండి లైక్స్ మాత్రం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ ఇవ్వండి వీడియోస్ షేర్ చేయండి ఇంకా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే నాకు వాట్సాప్లో మెసేజ్లు వచ్చి రోజుకు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మెసేజ్ల వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి రిటర్న్ మీకు రిప్లై ఇవ్వాలంటే కొద్ది కష్టమవుతుంది ఖచ్చితంగా రిప్లై అనేది ఉంటుంది మీరు హాయ్ బాయ్ అని ఇలాంటి మెసేజ్లు కాకుండా మీకు ఏది అవసరమో దాని గురించి నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి లేదంటే టైప్ చేసైనా పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై వాయిస్ మెసేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది లేదు ఇంపార్టెంట్ నాతో మీరు మాట్లాడాలి ఖచ్చితంగా నాతో మీకు అవసరం ఉంది ఖచ్చితంగా నాతో మాట్లాడాలి అంటే కాల్ మీద పెట్టండి నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తా చాలామంది ఇప్పుడు కొందరు నాకు కామెంట్లు పెడుతున్నారు ఎందుకన్నా మీరు రిప్లై ఇవ్వడం లేదు ఎందుకన్నా నా నేను మెసేజ్ పదిసార్లు పెట్టినా కూడా మీరు రిప్లై ఇవ్వడం లేదు అని మీరు ఒక్కసారి పెట్టండి చాలు నేను ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై అనేది నా దగ్గర నుంచి ఉంటుంది మీరు కామెంట్ కూడా చేయండి కామెంట్కి కూడా రిప్లై ఉంటుంది ఎందుకంటే నేను డ్యూటీ చేసుకోవాలి మళ్ళీ నేను బయట ఇంకా అంటే నా ఇంట్లో పనే కాకుండా బయట కూడా ఇంకా కొన్ని కార్లు కడుక్కుంటున్నాను మా బాబాను అడిగి మా కపిల్ని అడిగి వేరే అంటే వేరే బయట వేరే ఇళ్ళల్లో వేట వాళ్ళ ఇళ్ళల్లోనే ఒక ఆరు ఏడు కార్లు కడుగుతున్నాను ఆ వర్క్ ఉంటుంది రోజు నాలుగు గంటలకు లేస్తాను నేను తెల్లార్జున నాలుగు లేసి కార్లన్నీ కడుక్కొని మళ్ళీ స్కూల్ డ్యూటీకి వెళ్ళి స్కూల్ డ్యూటీ నుంచి వచ్చి టిఫిన్ తిని మళ్ళీ తర్వాత ఏదో ఒక డ్యూటీలు ఉంటాయి వెళ్తుంటాం లేదంటే వంట చేసుకోవడం ఇలా పనులన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటుంటాను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు తెలుసు నాకు మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా రిప్లై ఉంటుంది కొద్దిగా ఓపిక్గా ఉండండి రిప్లై ఇస్తాను ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ షేర్ చేయండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలిసి తెలియక మనం ఏజెంట్ల ద్వారా లేదా తెలియనోళ్ళ ద్వారా కోవిడ్కి వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం జీతాలు సరిగ్గా ఇవ్వకనో లేక టార్చర్ పెట్టడమో ఏదో ఒకటి అకామాలు కొట్టకనో ఏదో ఒక టార్చర్ వల్ల మనం ఇంట్లోంచి పారిపోతాం పారిపోయిన తర్వాత వాళ్ళు కేసు పెట్టారంటే దానికి తిరిగి ఉండదు మనం ఖచ్చితంగా ఫింగర్స్ తీసుకొని ఇండియాకి వెళ్ళిపోవాలి అలా జరగకుండా కోవిడ్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త చట్టం అనేది తెచ్చింది ఆ చట్టం మనందరికి చాలా ఉపయోగకరం ఏ రోజైతే మనం ఇంట్లోంచి పారిపోతామో రెండు నెలలు లోపల మళ్ళీ మనము మన సూనకామా అయితే సూనాఫీస్కు కాజీమాకా అయితే కాజీమాఫీస్కు వెళ్ళి మనము మన ఆవేదన మనం వాళ్ళకి చెప్పుకున్నామంటే మనం ఏ ఇంట్లోకి అయితే వర్క్ చేయడానికి వచ్చామో ఆ కపిల్ని అక్కడికి పిలిపించి వాళ్లకు మనకు మధ్య చర్చలు జరిపి మనకు సానుకూలంగా మనకి ఎలాంటి కేసు లేకుండా మన పైన మనం మళ్ళీ ఇక్కడ కొవేట్లు వేరే ఇంట్లో వర్క్ చేసుకోవడానికి మంచి చట్టాన్ని తేబోతుంది కోవెట్ గవర్నమెంట్ దీనికైతే చాలా హ్యాపీ నాకు చాలా సంతోషం మనకు ఒక మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బై ఫ్రెండ్స్